హలో అండి నేను డాక్టర్ బాను ఈ వీడియోలో మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం నార్మల్గా గ్యాస్ ప్రాబ్లం ఉందని లేదా అసిడిటీ ఉందని చెస్ట్లో మంటగా ఉందని చెప్పేసి యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు లేదా అసిడిటీకి సంబంధించిన పౌడర్స్ అవి వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటారు అసలు ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకునే ముందు మన బాడీలోని పార్ట్స్ చూద్దాం ఫస్ట్ మనం ఫుడ్ తినగానే ఒక ట్యూబ్ ద్వారా పాస్ అవుతుందనమాట దాన్నే ఫుడ్ పైప్ అంటారు అండ్ మెడికల్ టెర్మినాలజీలో ఈజ్ ఆఫ్ ఏగాస్ అంటాం అండ్ ఈ ఫుడ్ పైప్ వెళ్ళి స్టమక్కి కనెక్ట్ అవుతుంది ఎక్కడైతే ఈ ఫుడ్ పైప్ స్టమక్కి కనెక్ట్ అవుతుందో ఆ జంక్షన్లో ఒక చిన్న సర్కులర్ మసిల్ ఉంటుంది అనమాట దాన్నే లోయర్ ఈసోఫేజల్ స్పింగ్టర్ అంటారు మనం ఫుడ్ తిన్నప్పుడు ఈ లోయర్ ఈసోఫేజల్ స్పింగ్టర్ అనేది ఓపెన్ అయ్యి ఫుడ్ అనేది ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది మనం ఫుడ్ తినని టైంలో ఈ లోయర్ ఈసోఫేజల్ స్పింగ్ అనేది క్లోజ్లో ఉంటుందన్నమాట మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి స్టమక్లో యాసిడ్ రిలీజ్ అవుతుంది కదా కొందరులో ఏమవుతుందంటే ఆ సర్కులర్ మజిల్ అంటే లోయర్ ఈసోఫేజల్ స్పింగ్టర్ అనేది లూజ్గా ఉంటుంది సో స్టమక్లో ఉన్న యాసిడ్ అనేది పైకి రిఫ్లెక్స్ అవుతుంది అందుకే ఈ కండిషన్ని గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు గ్యాస్ట్రో అంటే స్టమక్ అని అర్థం నార్మల్గా అయితే ఈ స్టమక్ యాసిడ్ అనేది స్టమక్లోనే ఉండాలన్నమాట కానీ దానిపైన ఉన్న మసిల్ అనేది లూజ్ అవ్వడం వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్ అనేది పైకి ఈసోఫేగస్లోకి రిఫ్లెక్స్ అవుతుంది అలా స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ పైకి ఈసోఫేగస్లోకి రిఫ్లెక్స్ అయినప్పుడు ఆ ఫుడ్ పైప్ ఉన్న ప్లేస్లో మంటగా అనిపిస్తుంది మెయిన్గా హార్ట్ బర్న్ అనేది సిమ్టమ్స్ చూస్తాం అనమాట అంటే చెస్ట్లో మంటగా ఉండడం నొప్పి రావడం ఇంకా తిన్న ఫుడ్ గొంతులోకి వచ్చినట్టు అనిపించడం తేపులు ఎక్కువగా రావడం ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మెయిన్గా పడుకునేటప్పుడు నైట్ టైమే వస్తుంటాయి అన్నమాట ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తుంటామంటే మెయిన్గా ఒబిసిటీ ఉన్నవాళ్ళు అంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో చూస్తాం అలానే స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళలో ఇంకా హయాటల్ హర్నియా అని ఒక కండిషన్ ఉంటుంది అనమాట ఇందులో ఏంటంటే స్టమక్ పై భాగం అనేది ఇలా ఉబ్బినట్టు ఉంటుంది వీళ్ళలో కూడా యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడం అనేది జనరల్గా చూస్తూ ఉంటాం అండ్ అలానే రెగ్యులర్గా మోషన్కి వెళ్లకుండా ఉండే వాళ్ళలో కూడా యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది కొందరులో కొన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఇలా అనమాట ఇంకొందరిలో కొన్ని ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఫ్రైడ్ చేసిన ఫుడ్స్ కానీ తినడం వల్ల ఇలా యాసిడ్ రిఫ్లెక్స్ అయినట్టు ఉంటుంది వీళ్ళతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ఇలా యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి ఎక్కువగా తేపులు రావడం ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాం అనమాట ఈ సిమ్టమ్స్ అనేవి డెలివరీ అయ్యాక అవే తగ్గిపోతాయి బేసిక్గా ఈ జీఈఆర్డీ అనేది క్రానిక్ డిసీజ్ అనమాట అంటే ఎక్కువ కాలం ఉంటుంది స్టమక్లోని యాసిడ్ అనేది ఎక్కువ సార్లు ఈసోఫేగస్లోకి రావడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అనమాట మెయిన్గా యాసిడ్ అనేది నోటి వరకు రావడం వల్ల మన పంటి మీద ఎనామిల్ డ్యామేజ్ అయ్యి ఇలా పసుపు కలర్లో అయిపోతాయి పళ్ళు దీంతోపాటు కొందరు ఆస్తమా కూడా రావచ్చు అండ్ ఈసోఫేగస్ యాసిడ్కి తట్టుకోలేదు కాబట్టి ఆ ఫుడ్ పైప్ అనేది లోపల డ్యామేజ్ అయ్యి సన్నగా అయిపోవడం లేదా అల్సర్స్ రావడం లేదా ఫైనల్గా ఈసోఫేజల్ క్యాన్సర్స్ కూడా రావచ్చు సో మరి యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉందని ఎలా నిర్ధారిస్తారంటే ఫస్ట్ మన సిమ్టమ్స్తో మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఎండోస్కోపీ చేస్తారు ఇందులో ఈసోఫేగస్లో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఈ ఈసోఫేగస్ అనేది లోపల ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది తెలుసుకోవచ్చు అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ పీహెచ్ మానిటరింగ్ చేస్తారనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే రోజులో ఎంతసేపు పీహెచ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనేది ఇందులో తెలుసుకోవచ్చు అండ్ వీటితో పాటు హై రెజల్యూషన్ ఈసోఫేజల్ మానోమెట్రిక్ అండ్ కొన్నిసార్లు ఎక్స్రే కూడా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు మరి లోయర్ ఈసోఫేజల్ స్పింక్టర్ అనేది లూజ్గా ఉండి యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయంటే ఎవరికైనా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని అడ్వైజ్ చేస్తారు అంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే బరువు తగ్గించుకోవడం స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంటే కంపల్సరీగా తగ్గించుకోవడం అండ్ నైట్ టైం కూడా డిన్నర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తినేలాగా అండ్ పడుకునే టూ అవర్స్ ముందే డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అండ్ తిన్న తర్వాత కాసేపు వాక్ కూడా చేయాలి అండ్ వీటితో పాటు పడుకునేటప్పుడు మనం ప్లేన్ సర్ఫేస్ మీద కాకుండా మన తల దగ్గర కొంచెం హైట్ ఉండేలా చూసుకోవాలి ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది అవ్వదు ఇలాంటి చేంజెస్ అన్నీ చేసుకున్న తర్వాత కూడా సింటమ్స్ అనేవి తగ్గట్లేదు అంటే అప్పుడు యాంటాసిడ్స్ లేదా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇవేంటంటే మన స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి కానీ ఈ మెడికేషన్స్ అనేవి చాలా రోజుల పాటు వాడడం అనేది కూడా మంచిది కాదు సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని మెడికేషన్స్ తీసుకుంటున్న తర్వాత కూడా సింటమ్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు ఫైనల్ ఆప్షన్ సర్జరీని అనమాట సర్జరీలో మెయిన్గా అప్లికేషన్ అనే సర్జరీ చేస్తారు ఈ సర్జరీలో ఏంటంటే స్టమక్లోని పై భాగాన్ని ఫండస్ అంటారు ఈ ఫండస్ని ఈసోఫేగస్ చుట్టూ వ్రాప్ చేసి స్టిచ్చెస్ వేస్తారు ఇలా చేయడం వల్ల ఆర్టిఫిషియల్ స్పింకర్ అనేది క్రియేట్ అయ్యి ఫుడ్ యాసిడ్ స్టమక్లో నుంచి ఈసోఫేగస్లోకి వెళ్లకుండా ఆపుతుంది ఇంకొక ప్రొసీజర్లో ఏంటంటే ఈ పిక్చర్లో చూసినట్టు ఒక మ్యాగ్నెటిక్ డివైస్ని ఈసోఫేగస్ చుట్టూ అరేంజ్ చేస్తారు సో ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల అక్కడ ఒక ఆర్టిఫిషియల్ వాల్ క్రియేట్ అయ్యి స్పింగ్టర్ క్లోజ్గా ఉండేలా చూస్తుంది అనమాట సో దట్ స్టమక్లో ఉన్న యాసిడ్ అనేది పైకి వెళ్లకుండా చూస్తుంది అండ్ ఇందాక చెప్పినట్టు ఎవరిలో అయితే హయాటల్ హర్నియా ప్రాబ్లం ఉందో దానికి తగిన సర్జరీ కూడా చేస్తేనే యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడం కూడా తగ్గుతుంది సో ఫైనల్గా ఇలా యాసిడ్ రీఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అంటే మెయిన్గా జంక్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ అంటే కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి టైం టు టైం ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి అండ్ లేట్ నైట్లో ఫుడ్ తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీంతో పాటు అవసరం ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా అసిడిటీ కోసం మందులు వేసుకోవడానికి అలవాటు పడకూడదు బట్ గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే అని చెప్పానో లైక్ ఛాతిలో మంటగా అనిపించడం ఇలాంటివి ఎక్కువయ్యి దీంతోపాటు నొప్పి భుజం నొప్పి చేయి నొప్పి వస్తే నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే హార్ట్ అటాక్ ప్రాబ్లంలో కూడా సేమ్ సింటమ్సే అన్నమాట సో ఎప్పుడైనా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల చెస్ట్లో ఇబ్బందిగా అనిపిస్తే ఓన్లీ యాంటాసిడ్స్ వేసుకొని తగ్గించుకోవడమే కాకుండా హార్ట్ హెల్త్ని కూడా కన్సిడర్ చేయాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ